హలో వ్యూయర్స్, మొన్న మధ్య మేము కేరళ హౌస్ బోట్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ వెజ్ లో ఏంటి ఫేమస్ అని అడిగితే తక్కుమని రోబర్ అన్న ఫిష్ ఫ్రై అని చెప్పారు. అది చాలా చాలా బాగుంది. సో నేను చెఫ్ ని అడిగి మీకోసం ఇవాళ ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ ప్రిపేర్ రా బనానా ఫిష్ ఫ్రై. ముందుగా రా బనానాని సైడ్ ని చెక్ని తీసి కట్ చేయాలి. తర్వాత దీన్ని పీల్ చేయాలి. ఇలా చెక్కు తీసుకున్నాక దీన్ని మనం హాఫ్ కట్ చేసుకోవాలి. ఇలా ఆ తర్వాత దీన్ని మనం స్లైసెస్ కింద, మరీ దప్పంగా కాదు, అలానే మరీ స్లాంట్గా కాదు, ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు ఇలా థిన్ కాదు థిక్ కాదు మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకున్నాను. మీకు అరటికాయ నల్లగా అనిపిస్తే మాత్రం కొంచెం టైం పడుతుంది కట్ చేయడం కంటే, మాత్రం ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసి కట్ చేసిన ముక్కలు అందులో వేస్తే నల్లగా అవకుండా ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇందులో పసుపు వేశాను, అలానే కొద్దిగా ధనియాల పొడి ఒక టీ స్పూను, గరం మసాలా ఒక టీ స్పూన్ వేశాను, జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్, ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కారం ఒక టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ రుచికి తగినంత. చెఫ్ నాకు చెప్పారు ఇందులో చాలా లైట్గా కార్న్ఫ్లోర్ వేయాలని, ఎక్కువ వేయకూడదు. సో ఇది ఓన్లీ జస్ట్ టచ్ మాత్రమే. సో ఎక్కువ మాత్రం అస్సలు వేయొద్దండి, ముందుగానే చెప్తున్నాను. కార్న్ఫ్లోర్ అంటే అంటనట్టే ఉండాలి. ఒక ఫ్లాట్ పెనం తీసుకొని అందులో నేను 2-3 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం కాగాక ఇలా ముక్కల్ని వేయాలి. అంతా సిమ్లో వేయించుకోవాలండి. ఒకవైపు వేగింది, ఇప్పుడు దాన్ని మనం టర్న్ చేసుకుందాం. దీని చుట్టూ ఒక స్పూన్ ఆయిల్ వేయాలి. ఇందులోనే నేను మధ్య మధ్యలో కరివేపాకు రెమ్మలు పెడుతున్నాను, ఈ ఫ్లేవర్ అంతా దానికి వెళ్తుంది. అండి, రా బనానా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. నేను ఆయిల్ ఎక్కువ వేసి ఎక్కువ ఫ్రై చేయలేదు, సో నేను అందుకే టిష్యూ పేపర్ యూజ్ చేయట్లేదు. మీరు కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తే కంగారు పడక్కర్లేదు.